హాయ్, వెల్కమ్ టు పద్దూస్ అభిరుచి. ఈరోజు నేను వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన 5 రకాల నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ది పులిహోర. పులిహోర మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్ రైస్ తీసుకోవాలి. దీనిని బాగా శుభ్రంగా వాటర్తో 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో నేను 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది, ముద్దగా అవ్వకుండా. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రైస్ అయ్యేలోపు చింతపండుని గోరువెచ్చటి నీటిలో నానబెట్టుకొని దానికి పులుసు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న చింతపండు పులుసుని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కొంచెం బెల్లం. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి. పులిహోర టెంపుల్లో ఉన్నట్లుగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి చింతపండు పులుసు రెడీ అయిపోయింది, చిక్కగా వచ్చింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడులాడుతూ ఉంది రైస్. ఇప్పుడు ఇందులో మనం ఆరబెట్టుకోవాలి రైస్ని. ఆరబెట్టుకున్న రైస్లో పసుపు కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీనిలో మనకి చింతపండు పులుసు ఉంది కదా ప్రిపేర్ చేసుకున్నది, దాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం నీట్గా చక్కగా కలుపుకోవాలి రైస్ అంతా కలిసేలాగా. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. దీనికి తాలింపు వేసుకోవడానికి 1 కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని, శనగగుళ్ళు, జీడిపప్పు అన్నీ కలిపి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చివరిగా సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇందాక చింతపండు గ్రేవీలో కొంచెం యాడ్ చేశాను కదా, అది సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి మనం. ఈ తాలింపును కూడా మనం ముందుగా కలిపి ఉంచుకున్న అన్నంలో వేసుకోవాలి. అంతేనండి, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఇక రెండో నైవేద్యం చూసేద్దామా. రెండో నైవేద్యం గారెలు. గారెలకి మనం ముందుగా నీటుగా శుభ్రంగా 3 గంటల పాటు నానబెట్టుకున్న మినపగుళ్ళు కడిగి శుభ్రం చేసుకొని 1 చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. మినపప్పుతో పాటు మనం అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, నేను మిక్సీ వేసుకున్నాను జార్లో. సాల్ట్ మనం మిక్సీ పట్టేటప్పుడే వేసుకుంటే కనుక మనకి వాటర్ వేసుకునే పని ఉండదు, పిండి కన్సిస్టెన్సీ మెత్తగా వస్తుంది వాటర్ వేయకుండానే. చూడండి, ఇప్పుడు నేను 2 టైమ్స్ వేసాను. 2 టైమ్స్ వేసి మొత్తం పిండంతా కలుపుకున్నాను. చిటికెడు బేకింగ్ సోడా, 1 స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకున్నాను. బియ్యపిండి యాడ్ చేసుకోవడం వల్ల ఒకవేళ పప్పు కొత్త పప్పు అయితే కనుక నూనె పీల్చుకోకుండా ఉంటుంది మనకి. బియ్యపిండి ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనం గారెల పిండి తీసుకొని ఇట్లా చేతిలోనే రౌండ్గా చేసుకొని కళాయిలో వేసేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేగే వరకు అటువైపు ఇటువైపు తిప్పుతూ గారెల్ని వేయించుకోవాలి. ఇలా మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం. నేను 3 టైమ్స్ వేసుకున్నాను మొత్తం గారెలన్నీ, పిండంతా కూడా. అంతేనండి, రెండో నైవేద్యం గారెలు మనకి రెడీ అయిపోయాయి. ఇక మూడో నైవేద్యం పరమాన్నం చూసేద్దాం. పరమాన్నంకి 1 కప్పు రైస్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను.
మొత్తం చక్కగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం 1 కి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి 1 కప్ రైస్ కి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మనం పెట్టుకోవాలి చూడండి కొంచెం ఉడికిన తర్వాత నేను దీనిలో 2 కప్పుల పాలు యాడ్ చేస్తున్నాను మొత్తం ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి రైస్ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చివరిగా బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకుందాం సో దాని కోసం మనం ముందుగా కళాయి తీసుకొని నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు బాదం ఎండు ద్రాక్ష అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వీటిని తీసుకొని మనం పక్కన పెట్టుకున్న పరమాన్నంలో యాడ్ చేసుకోవాలి చిటికెడు ఇలాచి పొడి వేసి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి అంతేనండి మన అమ్మవారి ప్రసాదాలలో మూడో నైవేద్యం పరమాన్నం అయిపోయింది ఇప్పుడు నాలుగో ప్రసాదం చూసేద్దామా నాలుగో ప్రసాదం అప్పాలు అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ మనం ముందుగా ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్ బెల్లం తీసుకోవాలి 1 కప్ బెల్లానికి 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం బాగా కరిగే వరకు తిప్పుతూ ఉండాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీనిలో నేను 1 కప్ బియ్యం పిండి 1 కప్ గోధుమ పిండి రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇది పిండి మొత్తం యాడ్ చేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి మొత్తం ఆ వాటర్ లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకి చేతికి అంటుకోకుండా పిండి ఉండటం కోసం నేను ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను చూడండి మొత్తం కొంచెం చల్లగా గోరువెచ్చగా అయిన తర్వాత నేను చేతితో నొక్కుకొని అలా ఉండలా చేసుకున్నాను ఇప్పుడు మనం చపాతీ చేసుకునే పీట మీద ఈ పిండి వేసుకొని చక్కగా ఒత్తుకోవాలి చపాతీ చేసినట్లుగా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న ఏదో ఒక డబ్బాది మూత తీసుకొని రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా చేసుకుంటే మీకు త్వరత్వరగా ఫాస్ట్ గా అయిపోతాయి రౌండ్ షేప్స్ అదే మనం ఒక్కొక్కటి ఒత్తుకుంటూ చేతితో చేసుకోవాలి అంటే చాలా లేట్ అయిపోతుంది సో మొత్తం ఇట్లా రౌండ్ షేప్స్ అన్ని కట్ చేసుకొని ఒక పక్కన ఒకేసారి మొత్తం అన్ని చేసేసుకొని పెట్టేసుకోవాలి చూడండి మొత్తం అన్ని రౌండ్ షేప్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా సెట్ చేసి పెట్టుకున్న అప్పాలు మొత్తం అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో మనం ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా అప్పాలు చేసుకోవాలి ఇక చివరి నైవేద్యం దద్దోజనం దద్దోజనం చేసుకోవడానికి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ రైస్ తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి దద్దోజనంకి కొంచెం మనకి అన్నం మెత్తగా అవ్వాలి దాని కోసం నేను 1 కి 3 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను 1 కప్ రైస్ కి 3 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను దాని వల్ల మనకి రైస్ మెత్తగా వస్తుంది సో దద్దోజనం బాగుంటుంది అన్నమాట జ్యూసీగా స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి సో ఇంతలో మనము తాలింపు వేసుకుందాం తాలింపుకి ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర జీడిపప్పు
ఎండు ద్రాక్ష పచ్చిమిర్చి స్పైసీనెస్ కోసం ఎండు మిర్చి అన్ని యాడ్ చేసుకోవాలి ముందుగా మనం రైస్ రెడీ అయిపోయింది కదా దీంట్లో మనం 1 కప్ పెరుగు వేసుకున్నానండి నేను ఈ 1 కప్ పెరుగు మొత్తం కూడా మనం ఉడికించుకొని పెట్టుకున్న రైస్ లో కలిసే వరకు తిప్పుకోవాలి దీనిలో 1/2 కప్పు పాలు యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మన గుళ్ళో ప్రసాదం లాగా చాలా టేస్ట్ వస్తుంది మనం తాలింపు వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ తాలింపుని కూడా దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు కావాలంటే టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఆల్్రెడీ నేను ఫస్ట్ రైస్ లోనే ఉప్పు వేసేశాను అంతేనండి దద్దోజనం రెడీ అయిపోయింది చూసారు కదండి ఐదు రకాల నైవేద్యాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్